హే గాయ్స్ వెల్కమ్ టు వియట్నాం తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. అండ్ లాస్ట్ వన్ వీక్ నుంచి బాగా కోల్డ్ ఫీవర్ అన్నీ అన్నమాట. సో ఇప్పుడే కొంచెం కొంచెం రికవర్ అవుతున్నాను. అండ్ మళ్ళీ కోవిడ్ అంటున్నారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అందరము. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి లైక్ హౌ షిఫ్ట్ అవుతున్నాను, ఎందుకు షిఫ్ట్ అవుతున్నా ఇప్పుడు, ఆయన ఎక్కడికి వెళ్తున్నా, అండ్ వాట్స్ గోనా హ్యాపెన్, ఏం జరుగుతుంది, ఇవన్నీ మీకు వీడియోలో తెలుస్తుంది. సో తప్పకుండా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా విషయాలు ఈ వీడియోలో తెలుస్తుంది. ఇక్కడ కొత్తగా వచ్చే వాళ్ళకైతే చాలా టిప్స్ తెలుస్తుంది, ఎక్కడ ఉండొచ్చు అండ్ ఎక్కడ ఎంత రెంట్ ఉంటుంది వియట్నాం హోచిమన్లో, అండ్ మంచి ఇల్లు ఎలా తీసుకోవాలి, రియల్టర్స్ ఎవరన్నా ఉంటారా, వాళ్ళకి మనమేమన్నా పే చేయాలా, అలా చాలా డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ కొత్తగా చాలామంది నా ఛానల్ చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే మాత్రమే నాకు మోటివేషన్ అండ్ ఇంకా వీడియోస్ పాపులర్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ కొత్తగా యూట్యూబర్ని కాబట్టి మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. మోస్ట్లీ ఈరోజు ఈ వీడియో పోస్ట్ చేసేస్తాను, అందుకే ఇంట్రో వీడియో ఆఫీస్లో చేస్తున్నా, టైం ఉండదు ఇంటికి వెళ్తే. సో యా, లెట్స్ స్టార్ట్ ది వ్లాగ్. అండ్ ఇదే నేను షిఫ్ట్ అవుతున్న లొకేషను. దీన్ని డిస్ట్రిక్ట్ 9 అని అంటారు. ఇప్పుడు నేను ఉంటున్న దగ్గర నుంచి ఒక 16 కిలోమీటర్స్ ఫార్ అవే ఉంటుంది ఇది. ఎందుకు ఇక్కడికి రావటానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు ఆఫీస్కి బాగా దూరం అయిపోయింది. ఇంతకు ముందు నేను జాబ్ చేద్దాము అన్న ఐడియాలో రాలేదు వియట్నాము, కానీ సిచ్యువేషన్స్ అన్నీ మారిపోయినాయి ఇక్కడికి వచ్చాక. సో నేను వర్క్ చేస్తున్నా, నెక్స్ట్ 6-7 మంత్స్ నేను ఒక్కదాన్నే ఉండాల్సి వస్తుంది ఇక్కడ. సో అందుకే ఆఫీస్కి దగ్గరలో, అండ్ చాలామంది నా కొలీగ్స్ కూడా ఇక్కడ ఉంటున్నారు. సో అందుకే ఇక్కడికి షిఫ్ట్ అవుదాం అనుకున్నా. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్ ఏదైనా రెంట్కి తీసుకోవాలంటే కంపల్సరీ రియల్టర్ ఉండాలి. ఇతనే ఇవాళ మనకి చూపిస్తున్న రియల్టర్ అన్నమాట. అండ్ వీళ్ళకి చాలా కాంటాక్ట్స్ ఉంటాయి. ప్రతి అపార్ట్మెంట్ ఏదైనా కన్స్ట్రక్ట్ అయిందంటే అక్కడ చాలామంది రియల్టర్స్ ఉంటారు. అండ్ అందరు ఓనర్స్ వాళ్ళకే అప్పచెప్పేస్తారు హౌసెస్, ఇంకా వాళ్ళే అన్నీ చూసుకోవాలన్నమాట. అండ్ వీళ్ళు బాగా ఎర్న్ చేసుకుంటారు. లైక్ మన ఇండియన్ మనీలో చెప్పాలంటే అరౌండ్ 55-60K వరకు కూడా మంత్లీ వీళ్ళ ఇన్కమ్ ఉండొచ్చు. ఇదే నేను ఫస్ట్ చూసిన ఇల్లు. ఇది 1-బెడ్రూమ్ అపార్ట్మెంట్. ఈ ఇంట్లో ఓనరే ఉంటుంది ప్రస్తుతానికి. అండ్ ఆవిడ ఎక్కడికో రీలోకేట్ అవుతుంది, అందుకని ఈ అపార్ట్మెంట్ రెంట్కి ఇచ్చేద్దామని డిసైడ్ అయినట్టుంది. నాకేం ఈ అపార్ట్మెంట్ నచ్చలేదు, ఎస్పెషలీ మరి ఇక్కడ ఉన్న ఈ వ్యూ అంతా చూస్తుంటే ఏదో ఒక గవర్నమెంట్ క్వార్టర్స్ ఉంటాయి కదా మనకి ఇండియాలో, అలా అనిపిస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఫర్నిచర్ కూడా ఏం అంత బాగోలేదు. అండ్ ఎస్పెషలీ బెడ్రూమ్ అయితే ఆ మ్యాట్రసెస్ ఉంది కదా, అదైతే చాలా చాలా డర్టీగా ఉంది, అందుకని నేను వద్దు అని అనుకున్నాను. అండ్ ఇక్కడ ఇల్లు తీసుకునేటప్పుడు ప్రతిదీ చూసి తీసుకోవటము చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వేరే ఇల్లు చూపిస్తానని చెప్పి తీసుకెళ్తున్నాడు. అది కంప్లీట్లీ వేరే బ్లాక్ అంట. మనకి ఇండియాలో లాగా కాదు, ఇక్కడ ఇల్లు వెతుక్కోవటం అంటే అసలు అదొక పెద్ద ప్రాసెస్. ఇల్లు వెతుక్కోవాలి, మనకు నచ్చినట్టు ఉండాలి. అండ్ ఓనర్కి, కొంతమంది ఓనర్స్కి అయితే ఇండియన్స్ అంత పడరు ఇక్కడ. మీ ఫుడ్ టేస్ట్ వేరుంటుంది, మీ ఫ్లేవర్స్ వేరుంటాయి, మా ఇల్లులన్నీ ఆ ఫ్లేవర్ వస్తుంది, అలా రకరకాల కండిషన్స్ పెడతారు. సో అందరూ లైక్ ఓకే చెప్పరు ఇండియన్స్కి. సో అవన్నీ వర్కౌట్ అయ్యి ఒక ఇల్లు తీసుకోవటం అంటే అది ఇంకా చాలా పెద్ద ప్రాసెస్. అండ్ ఇలాంటి అపార్ట్మెంట్స్లో ఉండాలి అంటే కంపల్సరీ మన దగ్గర వెహికల్ ఉండటమే బెస్ట్. ఎస్పెషలీ ఇప్పుడు నేను తీసుకుంటున్న అపార్ట్మెంటు సిటీ నుంచి చాలా దూరం ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఏదన్నా తెచ్చుకోవాలన్నా, ఏది కొనాలన్నా బయటికి వెళ్ళటానికే ఒక 10-15 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. సో అదంతా మనం బస్సులో వెళ్ళాలి రావాలి అంటే చాలా కష్టము.
ఇప్పుడు లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒక బ్లాక్, అదే స్కూల్ అన్నమాట. సో ఈ అపార్ట్మెంట్ లోపలే స్కూల్, షాపింగ్ సెంటర్, హాస్పిటల్స్ అన్నీ ఉంటాయి, అన్ని ఫెసిలిటీస్ ఉంది. కాకపోతే కొన్ని బ్లాక్స్ ఇంకా కన్స్ట్రక్షన్లో ఉంది, మాల్ ఇంకా ఓపెన్ కాలేదు. మేబీ నెక్స్ట్ ఇయర్ మిడ్ కల్లా మొత్తం ఓపెన్ అయిపోతుంది అని చెప్తున్నాడు రియల్టరు. అండ్ ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇప్పుడు వెళ్తున్న బ్లాక్ వచ్చి 5th బ్లాక్, అంటే S503 అంట. సో అక్కడికి వెళ్తున్నాము. అండ్ అది కూడా ఒక 1-బెడ్రూమ్ అపార్ట్మెంట్ అనుకుంటున్నా, తను చూపిబోతుంది. సో వెయిట్ చేసి చూడాలి ఇది ఎలా ఉంటుందని. చాలా ఏమవుతుందంటే పిక్చర్స్లో ఏమంటే బాగుంది, కానీ యాక్చువల్గా వెళ్ళి చూస్తున్నప్పుడు అస్సలు బాగాలేదు. వాళ్ళు ఇచ్చిన ఫర్నిచరు కొన్ని కొన్ని అయితే పిక్చర్లో, మనకి హోటల్స్ ఉంటాయి కదా పిక్చర్లో ఒకలా ఉంటుంది, అండ్ లోపలికి వెళ్తే అసలు ఆ ఫర్నిచర్ ఎక్కడ ఉంది అనిపిస్తుంది. సో చూడాలి ఇది ఎలా ఉంటుంది ఏంటి అని. ఈ ఇల్లు చూడటానికి వేరే రియల్టర్ వస్తాడు అని చెప్పాడు. సో అందుకే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మీన్వైల్ ఇతనితో డిస్కస్ చేస్తూ ఉన్నా, లైక్ తను లైక్ జాబ్ అంతా ఎలా ఉంటుంది, రియల్టర్గా ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాడు అదంతా చెప్తున్నాడు అనమాట. సో వీళ్ళకి ఏంటంటే ప్రాఫిట్, ఇప్పుడు ఎవరికైనా ఇల్లు ఇప్పిస్తే వాళ్ళ కట్టే అమౌంట్ ఉంటుంది కదా మంత్లీ రెంట్, దాంట్లో 1 మంత్ రెంట్ వీళ్ళకి వెళ్ళిపోద్దంట. సో వీళ్ళందరూ ఒక కంపెనీ కింద వర్క్ చేస్తున్నారు. అండ్ వీళ్ళకి ఒక మనిషికి ఇల్లు ఇప్పిస్తే మంత్లీ రెంట్లో నుంచి 70% వీళ్ళ షేరు, అండ్ 30% ఆ కంపెనీ తీసుకుంటుందంట. మన ఇండియాలో రియల్టర్స్ అంటే కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటారు కదా, 40+ అట్లాంటి వాళ్ళే ఉంటారు. ఇక్కడ కంప్లీట్లీ ఆపోజిట్, ఇక్కడ చాలా యంగ్ పీపుల్స్ ఉంటారు రియల్టర్స్గా, అండ్ మోస్ట్లీ అమ్మాయిలు ఉంటారు. సో అది నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపిస్తుంది. జనరలీ ఉండరు కదా ఇలా సేల్స్లో, అండ్ లైక్ ఇలా హౌస్ రెంటల్లు అలాంటి డీల్స్లో అయితే ఇండియాలో చాలా తక్కువ మంది ఉంటారు. అండ్ సదర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాలో అయితే చాలా రేర్గా చూస్తాము లేడీస్ అందులో వర్క్ చేయటము. బట్ ఇక్కడైతే మాత్రం అది కంప్లీట్లీ ఆపోజిట్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు వియట్నాంకి ఫస్ట్ టైం వస్తున్నారు, అండ్ మీకు ఎలా అపార్ట్మెంట్ తీసుకోవాలి అండ్ ఎవరిని అడగాలో తెలియకపోతే, మీకు ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ ఉంటుంది, అదే బెస్ట్ ఆప్షను. మీకు అక్కడ నచ్చిన అపార్ట్మెంటు, మీరు ఏ లొకేషన్లో ఉండాలో ఆ లొకేషన్లో ఉన్న అపార్ట్మెంట్స్ అన్నీ సర్చ్ చేసుకొని నచ్చినవి షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అండ్ బాగా నచ్చితే అక్కడే ఉంటారు రియల్టర్స్, మీరు వాళ్ళకి మెసేజ్ చేస్తే చాలు, వాళ్ళే మిమ్మల్ని తీసుకెళ్ళి మీకు మంచి మంచి ఆప్షన్స్ అన్నీ చూపిస్తారు. సో దాంట్లో మనకి నచ్చిందేదో అది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది కూడా 1-బెడ్రూమ్ అపార్ట్మెంటు, అండ్ ఈ ఇల్లు కూడా అంత స్పేషియస్గా లేదు, చాలా ఇరుకు అనిపించింది. అండ్ చాలా తక్కువ కబోర్డ్స్ ఉన్నాయి, సో నా దగ్గర ఉన్న వస్తువులకైతే అస్సలు సరిపోదు అనిపించింది. ఇంకా 2-బెడ్రూమే తీసుకుందాము అని ఫిక్స్ అయిపోయాము. ఇక్కడ ఏంటంటే 1 ఇయర్ కాంట్రాక్టే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, చాలా తక్కువ ఓనర్స్ ఒప్పుకుంటారు 6 మంత్స్కి. సో ప్రస్తుతం ఏంటంటే మా ప్లాన్ ఏంటంటే నేను ఒక్కదాన్ని ఎక్కువ ఉంటాను, అండ్ 6 మంత్స్కి తీసుకుంటే నాకు కంపెనీలో కూడా ఇంకో 6 మంత్సే ఉంది కాంట్రాక్టు. సో ఈ 6 మంత్స్ ఇక్కడ వర్క్ చేశాక ఆ తర్వాత మళ్ళీ ఒక ప్లేస్కి షిఫ్ట్ అయిపోదాము అన్నట్టు డెసిషన్ అన్నమాట. సో లాస్ట్ మినిట్ కాబట్టి ఫస్ట్ ఫ్లాట్ దొరకాలి 6 మంత్స్కి, అదొక ప్రాబ్లము. అండ్ మాకు కన్ఫ్యూషన్ లాస్ట్ వరకు 1-బెడ్రూమా 2-బెడ్రూమా అని. సో కొంచెం హడావిడైంది లాస్ట్లో. ఇక్కడ రియల్టర్స్ అయితే అసలు చాలా ఓపిక్గా అండ్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. ఓకే వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది డెఫినెట్లీ కాదన్ను, అట్ ద సేమ్ టైం ఏదో ఒకటి తీసేసుకోండి అని మనల్ని గత్తర పెట్టరు. కొంచెం నిదానంగా మనకి నచ్చకపోతే ఇంకా ఆప్షన్స్ ఇస్తూనే ఉంటారు. సో ఆ విషయంలో అయితే వీళ్ళు నిజంగా చాలా గ్రేట్. అండ్ ఇప్పుడు కొన్ని 2-బెడ్రూమ్ హౌసెస్ చూడటానికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ అపార్ట్మెంట్లో ప్రతి బ్లాక్కి ఇలా వెండింగ్ మెషిన్స్ పెట్టారు, ఇట్స్ అ గుడ్ థింగ్ అనిపించింది. అండ్ చాలా టైర్డ్ అయిపోయాము అందరిమి, ఈవెన్ వాళ్ళు కూడా అసలు చాలా హౌసెస్ చూపించి అలసిపోయారు. ఈ ఇల్లు అయితే చూడటానికి బాగానే ఉంది, అండ్ 2-బెడ్రూమ్ కాబట్టి కొంచెం స్పేషియస్గా, అండ్ చాలా ఫర్నిచర్స్ అన్నీ కొత్తవే ఇచ్చారు ఓనర్సు.
సో అది ఒక గుడ్ థింగ్. అండ్ బెడ్రూమ్స్ అన్నీ కూడా స్పేస్ ఎక్కువ ఉంది. ఓకే, కొన్ని కొన్ని లైక్ ఎక్విప్మెంట్స్ అన్నీ అంత ఏం లేదు, బట్ స్టిల్ పర్వాలేదు, 6 మంత్సే కదా అనుకున్నాము, అంతా బాగానే ఉంది. మేబీ 1 or 2 చూద్దాము, అదేది సెట్ అవ్వకపోతే ఇంకా ఇల్లే ఫైనల్ చేసుకుందాం అనుకున్నాము. లాస్ట్లో ఒకసారి బాల్కనీ తీస్తే అసలు ఎంత నాయిస్ ఉందో, ఎదురు ఒక బ్లాక్ కన్స్ట్రక్ట్ అవుతుంది, సో చాలా నాయిజీ అనిపించింది. ఇంకా కొంచెం డిసప్పాయింటెడ్ అనమాట. ఇక్కడ ఏంటి, ఇల్లు బాగుంటే వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదంటే అస్సలు ఇల్లు బాగవట్లేదు. లైక్ 1 బెడ్రూమ్ కంజెస్టెడ్ అట్లా ఉంది. అండ్ ఇంకా వీళ్ళిద్దరు అయితే అప్పటికప్పుడు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా మాకు చూపించడానికి అని చెప్పి సర్చ్ చేస్తున్నారు. ఇనిషియలీ ఒక 4 హౌసెస్ అనుకున్నాము షార్ట్ లిస్ట్ చేసి, కానీ ఆ 4 అస్సలు సూట్ అవ్వలేదు. ఇంకా ఏవి మాకు వద్దు అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళ ఆఫీస్లో వేరే ఆప్షన్స్, వాళ్ళ బాస్ని అట్లా కనుక్కుంటూ ఉన్నారు. అండ్ మీన్వైల్ వేరే ఒక ఫ్రెండ్ ద్వారా ఈ హౌస్ వేకెంట్ అంటే వచ్చాము చూడటానికి. ఇందులో కూడా ఓనరే ఉన్నారు, అండ్ అతను వేరే ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతున్న వల్ల ఈ ఇల్లు సేమ్ ఆ ఉన్న ఫర్నిచర్ మొత్తం అలాగే ఉంటుంది, మీకు నచ్చితే తీసుకోవచ్చు అని చెప్పారు. అండ్ రెంట్ కూడా ఒక 1500 తక్కువ అన్నమాట. సరే వెళ్ళి చూద్దామని చూస్తే అస్సలు బాగాలేదు, అసలు ఆ ఫర్నిచర్ కానీ మొత్తం ఇల్లు అంతా చాలా గందరగోళంగా ఉంది. ఇది ఇంకా ఇది వద్దు అని చెప్పేసాము. కాకపోతే ఈ ఓనర్ అయితే మాత్రం అసలు ఎంత స్వీట్ పర్సన్ అంటే, లైక్ వాళ్ళు కొంచెం ఎక్స్పెక్ట్ చేశారు మేము తీసుకోవాలి ఇల్లు అని చెప్పి, ఇంకా కిందకి వెళ్ళి ఇది ఆ పూల్ ఏరియా, ఇక్కడ జిమ్ ఉంటుంది, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కొంచెం ఇబ్బంది పడ్డాము అతనికి స్వీట్గా నో చెప్పాలి అని చెప్పి. అండ్ మీన్వైల్ మేము ఆ ఇల్లు చూసి వచ్చేలోపు వీళ్ళు ఇంకో 2 ఆప్షన్స్ తెచ్చారు. ఇది కూడా ఒక 1 బెడ్రూమ్ అపార్ట్మెంట్, కొంచెం ఫర్నిచర్ వైజ్ అండ్ ఐ మీన్ ఆ ఇంట్లోకి వెళ్ళగలిగిన ఆ ఫీల్ కూడా బాగానే అనిపించింది. కాకపోతే ఏంటంటే ఓనర్ కొంచెం లైక్ రూడ్ అనిపించారు, లైక్ కొంచెం రెంట్ తగ్గిమంటే అస్సలు ఒప్పుకోలేదు. అండ్ ఫర్నిచర్లో కొన్ని ఎక్స్ట్రా మేము అడిగితే అవి కూడా అస్సలు ఇవ్వనని చెప్పింది. ఇంకా ముందే అంత రూడ్గా ఉన్న వాళ్ళతో మళ్ళీ 6 మంత్స్ వాళ్ళ ఇంట్లో ఉండటం అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అని చెప్పి ఇంకా ఇది లాస్ట్లో క్యాన్సిల్ అయిపోయింది, తీసుకుందాం అనుకోరు కూడా. మేమైతే సరే ఎలాగో అలా అడ్జస్ట్ అయిపోదాం, 1 బెడ్రూమ్ అయినా ఇల్లు బాగానే ఉంది అనుకున్నాము. కానీ ఫైనలీ ఓనర్ అయితే చాలా కండిషన్స్ అండ్ 6 మంత్స్కి ఆవిడ కొంచెం ఇంట్రెస్టెడ్గా లేదన్నమాట మాకు ఇవ్వటంలో. ఇంకా లాస్ట్ ఆప్షన్గా ఇది చూపించారు. ఇదేంటంటే కరెంట్ లేదు ఆ ఇంట్లో, ఈవినింగ్ అయిపోయింది, బాగా చీకటి పడిపోయింది. సో చీకట్లో వాళ్ళు ఇంకా నాకు జస్ట్ ఈ పిక్చర్స్ పంపించారు. ఇల్లు అయితే ఓకే బాగానే ఉంది అనుకున్నాము. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండ్ వరకు వెళ్ళి చూసి వచ్చి ఓకే బాగానే ఉంది అదే తీసుకుందామంటే, ఇంకా తర్వాత రోజే వెళ్తున్నామన్నమాట అడ్వాన్స్ అవన్నీ ఇచ్చేసి హౌస్ బుక్ చేసుకుందాము అని చెప్పి. సో నెక్స్ట్ డే క్లిప్పింగ్ ఇదంతా. నేనైతే చాలా టైర్డ్గా ఉన్నాను, అంటే నాకు అప్పటికే బాగా ఫీవరు కోల్డ్ ఉంది, సో కొంచెం ఆ టైర్డ్ ఫేసు అట్ ద సేమ్ టైమ్ లైక్ ఖాళీ చేసి వస్తున్నాం కదా కొత్త ప్లేసు అండ్ ఎలా ఉంటుంది ఏంటి కరెక్టేనా అలా చాలా డౌట్స్ ఉన్నాయన్నమాట నాకు. సో అంత హ్యాపీ హ్యాపీగా అయితే లేను వెళ్ళేటప్పుడు. అండ్ ఈ రియల్టర్ అయితే అసలు ఎంత మంచి పర్సన్ అంటే చాలా చాలా హెల్ప్ఫుల్ అన్నమాట. లిటరల్లీ ఏదో ఒక ఇల్లు చూపించాము వాళ్ళు తీసుకున్నారు, మన ఇంకా అయిపోయింది మన టాస్క్ అట్లా అస్సలు లేడు. మేము ఏది అడుగుతున్నా వెంటనే రెస్పాండ్ అయ్యేవాడు. అండ్ ఫారినర్స్ కాబట్టి లైక్ వాళ్ళకి చాలా విషయాలు తెలీదు అని చెప్పి చాలా వరకు హెల్ప్ చేశాడు. సో లిటరలీ ఆయనకైతే చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇతని నెంబర్ వీలైతే నేను మెన్షన్ చేస్తాను కింద. సో మీరు ఎవరైనా వియట్నాంకి ఎస్పెషలీ హోచిమెన్లో ఎక్కడన్నా ఉంటున్నారు అండ్ హౌస్ షిఫ్ట్ అవ్వాలి అంటే డెఫినెట్లీ నేనైతే ఇతని పర్సనల్గా రికమెండ్ చేస్తాను.
అండ్ ఇప్పుడు అడ్వాన్స్ పే చేసి హౌస్ బుక్ చేసుకోవాలి. దానికోసం వెళ్తున్నాము ఇంటికి. అండ్ నేను ఇంకా ఇల్లు పూర్తిగా చూడలేదు కాబట్టి ఒకసారి చూస్తాను ఫస్ట్ అని చెప్పాను. సో అవన్నీ చూసుకుంటున్నాను ఏమేమి థింగ్స్ ఉన్నాయని చెప్పి. అండ్ మీన్వైల్ మా మదర్కి వీడియో కాల్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే హౌస్ తీసుకోవాలంటే నేను ముందే చెప్పినట్టు 2 మంత్స్ అడ్వాన్స్ ఇవ్వాలి. సో ఆ 2 మంత్స్ అడ్వాన్స్ తీసుకోగలనే వీళ్ళు అగ్రిమెంట్ వేస్తారు మనకి, ఒక లైక్ వీళ్ళు 2 మంత్స్ పే చేశారు అన్నదానికి ఒక స్లిప్ ఉంటుంది, ప్రూఫ్ అన్నమాట డాక్యుమెంట్. సో ఆ డాక్యుమెంట్ వచ్చి చాలా వరకు వీళ్ళందరూ ఒక రియల్టర్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఆ ఏజెన్సీనే మనకి బిల్ అనేది ఇస్తుంది. సో అదంతా ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ జరుగుతుంది. అండ్ మేము తీసుకున్న ఈ అపార్ట్మెంట్ రెంట్ వచ్చి ఇండియన్ మనీలో ఒక 35,000 అట్లా ఉంటుంది. అంటే ఇంక్లూడింగ్ అంతా కలిపి మేనేజ్మెంట్ ఫీ, ఒక అప్రాక్సిమేట్ ఎలక్ట్రిసిటీ బిల్ అంతా కలిపి చెప్తున్నాను. సో మోస్ట్లీ ఆ రేంజ్లోనే ఉంటుంది. అండ్ ఇదే చాలా ఇక్కడ చీప్ కాస్ట్ అన్నట్టు. ఇదివరకు మేము ఉంటున్న అపార్ట్మెంట్ అయితే లైక్ అరౌండ్ 60 వరకు వచ్చేది మంత్లీ. అండ్ ఇప్పుడు అంతా అయిపోయింది. సో జనవరి 1st వీక్ షిఫ్ట్ అవుదామని ప్లాన్ చేసుకున్నాము. అండ్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాము. అండ్ ఇవాళ ఎంత సన్నీ ఉందో అసలు. ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. సో అడ్వాన్స్ అదంతా కట్టేసి అయిపోయింది. అండ్ ఏజెంట్ చెప్పాడు లైక్ అన్నీ క్లీన్ చేసి రేపు మార్నింగ్ 7 కల్లా మొత్తం క్లీన్ చేసి పెడతాము అని చెప్పారు. సో అదే ఒక గుడ్ థింగ్. ఇంకా సో ఇప్పుడు పని ఏంటంటే ఐ మీన్ కుకింగ్ అది చేసుకోవాలి. పొద్దున్నుంచి ఏం చేసుకోలేదు ఇంకా. అండ్ తినేసి ఈవినింగ్ కొన్ని షాపింగ్ చేయాల్సి ఉంటుంది, లైక్ పిల్లోస్ అలాంటివి కొన్ని కొనాలి, కొత్త ఇంట్లో లేవు అవి. సో అదంతా కొనుక్కొని అండ్ రేపు మార్నింగ్ 7 o'clock కల్లా అక్కడికి వెళ్ళి పూజ అంతా కంప్లీట్ చేసుకుంటాను. సో దాట్స్ ఇట్ గైస్, ఈ వీడియో అయితే ఇంతతో ఎండ్ చేస్తున్నా. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.